సంపద సృష్టిస్తాననే వ్యక్తి ఎనభై ఏడు వేల కోట్లు ఆవిరి చేసేశారు మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మితేరాల్సిందే పైగా లక్ష కోట్లకు పైగా సంపద సృష్టించే ఒప్పందంపై విషం చెంబారు మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మితేరాల్సిందే సెకీతో జగన్ సర్కారు చేసుకున్న సోలారు విద్యుత్ ఒప్పందంతో ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా సంపద కానీ ఇలాంటి ఒప్పందంపై కూడా అబద్ధాలు చెప్పి విషం చిమ్మి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు ఎక్కడో అమెరికాలో అదాని కంపెనీపై ఆరోపణలు వస్తే దానికి జగన్ కు ముడిపెట్టి చంద్రబాబు ఆడుతున్న రాక్షస క్రీడకు జగన్ ప్రెస్మిట్ తో చెక్ పడింది అసలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దాఖలాలు ఉన్నాయా డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి రాష్ట్ర ఆఫర్ చేసింది కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఒప్పందానికి ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాసింది పైగా ఐఎస్టిఎస్ ఛార్జీలు కూడా మినహాయింపిస్తూ భారీ ఆఫర్ ఇచ్చింది ఇంత మంచి ఆఫర్ ను ఎవరైనా తిరస్కరిస్తారా జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా అయ్యే గొప్ప ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చింది చంద్రబాబు విజన్ విజన్ అంటారే కానీ రాష్ట్రాన్ని ముంచేయడం తప్ప ఆయనకు ఇంకేమీ తెలియదు ఆయన గారు చేసుకున్న ఒప్పందాలు చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఈ విషయాలన్నింటినీ వైఎస్ జగన్ పక్కా ఆధారాలతో ప్రజెంట్ చేశారు సకీతో ఒప్పందంలో అసలు ఏం జరిగింది చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహమేంటి పీపీఏల పేరుతో బాబు నాడు దోచేసిందంతా అసలు అదానికి జగన్ సర్కారుకు మధ్య ఏదైనా ఒప్పందం ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ జగన్ క్లియర్ కట్గా సమాధానమిచ్చారు అంతేకాదు ప్రతి అంశాన్ని కూడా ఆధారపూర్వకంగా ఎవిడెన్స్ని ప్రజల ముందు ప్రజెంట్ చేస్తూ మరి మరీ చెప్పారు కానీ ఇన్ని ఆధారాలు ఉన్నా ఇంత పక్కాగా ఒప్పందం జరిగిన ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు ఎటువంటి ఆరోపణలు చేశారో మనం చూసాం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్కి ముడుపుల రూపంలో అదాని ఇచ్చేశారట సెకీతో ఒప్పందం జరిగింది సెకీతో ఒప్పందానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లు సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం అనుకోండి ఈ ముగ్గురు తప్ప మూడో వ్యక్తి ప్రమేయమే లేదు థర్డ్ పార్టీ ఇందులో లేనే లేదు ఇక్కడ జరిగిన ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకోండి మూడో వ్యక్తికి ఎక్కడ ప్రమేయం ఉంది కానీ సంతకాలు కూడా ఉన్నాయి నేను మళ్ళీ క్లియర్గా చూపే చూపెడతాను ఈ విధంగా ఒప్పందాలు అసలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు యూనిట్ ఎంత కొన్నారనేది కూడా కాసేపట్లో ప్రజెంట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఏం చూపించారో అది మీకు క్లియర్గా చూపిస్తాను అంతకంటే ముందు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా రోజు చెత్త అబద్ధాలు విషం కక్కే వార్తలు రాసేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి మూడు రోజులుగా నాలుగు రోజులుగా రాస్తున్నటువంటి అబద్ధాలు అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి పెట్టి సఖీతో ఒప్పందాన్ని తప్పుదోవ పట్టిస్తూ రాసినటువంటి వార్తలపైన క్షమాపణ చెప్పకపోతే నలభై ఎనిమిది గంటల్లో పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ డెడ్ లైన్ పెట్టారు